మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడు తెలంగాణ అంటే మాకు పేగు బంధం తెలంగాణ అంటే మాకు ఆత్మ గౌరవం ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం రైతు పాలిత శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి పత్తి మిర్చి చెరుకు పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి కింద వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ आपने सोचा था कि तेलंगाना की जनता की सरकार बनेगी किसानों की सरकार बनेगी मजदूरों की सरकार बनेगी गरीबों की सरकार बनेगी पता लगा जनता की सरकार नहीं बनी आज तेलंगाना में कहा जाता है कि चीफ मिनिस्टर है मगर ये चीफ मिनिस्टर नहीं है ये राजा है तेलंगाना से हजारों करोड़ रुपए किसने चोरी किए उस व्यक्ति का नाम क्या है तो आप एक बात अच्छी तरह समझ लीजिए और कांग्रेस का हर नेता हर कार्यकर्ता इस बात को अच्छी तरह समझे जिस व्यक्ति ने तेलंगाना के साथ धोखा किया है जिस व्यक्ति ने तेलंगाना से चोरी की है जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया है उसके साथ कांग्रेस पार्टी का कोई समझौता नहीं होगा।